ఇలాంటి పరిస్థితులు ఏం లేవు, ఎంజాయ్ చేయండి. కానీ ఎంజాయ్ ఎంతవరకు ఉండాలి? లిమిట్ ఉండాలి. లేదు సార్ మేము యూత్, మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఓకే, దానికోసం నేను మీకు బ్యూటిఫుల్ ఒక ఫార్ములా తయారు చేశాను. ఇది నేను యాక్చువల్గా రేపు ఈవినింగ్ చెప్దామని క్లాసు, మాకు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ స్పీకర్ కొద్దిగా లేట్ అయింది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. రెడీయా? ఈ మధ్యలో నేను 7th September ఇక్కడే అమెరికా వచ్చాను. నేను ఇంతవరకు ఒక 58 దేశాలు తిరిగి వచ్చాను బాస్. ఆ చిన్న గ్రామంలో పుట్టినవాడిని, పైసలు లేవు, పేపర్ వేసుకునేవాడిని, పాల బాటలు పెట్టేవాడిని, 58 కంట్రీ తిరిగి వచ్చినాను. ఓకే, ఎంజాయ్ చేస్తాను నేను. కష్టపడుతూ మాడతాము, ఇష్టపడి కష్టపడతాను, అది వేరే సంగతి. నేను లాస్ట్ టైం ఐ బీన్ టు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఒక చిన్న తప్పని చేశాను, చెప్పంటారా తప్పేందో? చెప్పంటారా అంటే నా తప్పులు మీరు మీకు తెలుసుకుంటారు. ఓకే, ఫేస్బుక్లో పెట్టాను, వస్తున్నాను నేను. ఫేస్బుక్లో ఏం పెట్టానంటే ఐఎమ్ ట్రావెలింగ్ టు సియాటెల్ అని పెట్టాను. అక్కడ అయిపోయిందండి, నేను జస్ట్ పెట్టేశాను. అక్కడ దిగాను 24 గంటలు 23 గంటలు 50 నిమిషాలు తర్వాత అక్కడికి వెళ్ళాలి, అంటే ఆల్మోస్ట్ 24 అవర్స్ విత్ లేవర్. దుబాయ్లోకి వస్తే బాగాలి మనం. వెళ్ళగానే అక్కడ నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా డాక్టర్ రావాలి. మా డాక్టర్తో పాటు ఆమె ఎక్కడుందో నాకు కనపలే, మా డాక్టర్ ఎక్కడో, కానీ వెల్కమ్ టు గంప సార్ అని ఒక 20 మంది ఎప్పుడో స్టూడెంట్స్, నా క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఎప్పుడెప్పుడు వెల్కమ్ టు గంప సార్ అని బెలూన్స్ పైన రాసుకొని వచ్చారు బాస్. అది కూడా గొప్ప కాదు, దాని కూడా చెప్పట్లు కాదు. ఒక్కతను రాసుకొచ్చాడు, ఐ ఆమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ 789 అని రాసుకొచ్చాడు. 789 చెప్పండి గట్టిగా. సౌండో చూశాను, ఇంకా గుర్తుందా సార్? ఇంకా గుర్తుంది సార్, నా తలరాత మార్చుకున్నాను బికాస్ ఆఫ్ 789. అతను ఎంత శాలరీ తెలుసా అండి, మంత్లీ 22 లక్షలు సంపాదిస్తున్నాయన. మన ఇండియా ప్రకారము మంత్లీ 22 లక్షలు సంపాదిస్తున్నాయన. హలో వింటురా, నేను హలో అంటే జై హింద్ అనాలి. హలో, రైట్. ఆ 22 లక్షలు సంపాదిస్తున్నాను ఏం చెప్పింది తెలుసా? ఈ 789 ఫార్ములాతో నా లైఫ్ మార్చుకున్నా సార్. ఈ దయచేసి ఫార్ములా అందరు చెప్పండి సార్ అన్నారు. నేను చెప్పాను, అన్ని ప్లేసులు చెప్తాను, ఖమ్మంలో మాత్రం చెప్పనని చెప్పాను. సౌండ్ రావట్లే, ఖమ్మంలో చెప్పనని చెప్పాను. వయ్యా చెప్పండి సార్ అంటావా, వయ్య సార్ అంటావా? నేను ఖమ్మంలో చెప్పడం నాకు ఇష్టం లేదు, గట్టిగా మాట్లాడితే చెప్తాను, రిక్వెస్ట్ చేసి చెప్తాను. రిక్వెస్ట్ అమ్మాయి భయపడి జబ్బు సార్ అంటుంది, భయపడి డబ్బులు కట్టినావా, ఫీజ్ ఏమైనా కట్టినావా? ఓకే గుడ్, మీరు అన్నదాని ప్రకారం చెప్తాను బా. చెప్పాలా? 7 చెప్పండి గట్టిగా. 8 9 టోటల్ ఎంత? క్యాల్కులేటర్ తీయండి, క్యాల్కులేటర్ తీయండి, క్యాల్కులేటర్ తీయండి, క్యాల్కులేటర్ తీయండి, క్యాల్కులేటర్ తెలియదు కదా మనం, క్యాల్కులేటర్ తెలియదు కదా. 7 + 8 + 9 ఎంత? ఓ మీకు ఆ లెక్కలు కూడా వచ్చాయి, ఇంకా గుర్తున్నాయా? వితౌట్ క్యాల్కులేటర్, ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత క్యాల్కులేటర్ని మింగేసింది, కెమెరాని మింగేసింది, ఎన్నెన్నో మింగేసింది. ఎసారో నాకైతే ఐ విల్ యూజ్ మై మొబైల్ యాజ్ ఏ కంప్యూటర్, ఒక ల్యాప్టాప్ లాగా వాడుకుంటాను నేను. ఓకే, సో నాన్న 24, వాట్ ఈస్ 24? 24 hours per day. ఏం చెప్పాను గట్టిగా? 24 hours per day, గట్టిగా చెప్పండి. 7 8 9 7 hours నేను చెప్పించేయండి, 8 hours నేను చెప్పించేయండి, 9 hours నేను చెప్పించేయండి. ఐ కెన్ గివ్ గ్యారంటీ బాస్, మీ అందరు కూడా జీవితంలో అనుకుంది అయిపోతారు, జీవితంలో అనుకుంది అయిపోతారు, జీవితంలో అనుకుంది అవుతారు. అబ్బాయి ఐఏఎస్ చెప్పాడు, యూ విల్ బికమ్ బాస్. ఆర్మీ అన్నారు కంపల్సరీ అయిపోతుంది. సాఫ్ట్వేర్ 50,000 కాదు అన్న, 2 lakh శాలరీతో స్టార్ట్ అవుతావు, 2 lakh స్టార్టింగ్ శాలరీ ఉంటుంది నీకు. వాట్ ఈస్ దాట్? నథింగ్. అంటే ఇవన్నీ రావాలంటే మనం ఏం చేయాలంటే, 7 చెప్పండి గట్టిగా. ఇది లేనందుకే కదా 7 hours అండి తెలుసా, 7 గంటలు పడుకోవాలి. నిద్ర లేదు, ఎవరు మొహాలు చూసినా ఇలా ఉన్నాయి, సరిగ్గా పడుకుంటే కదా. నీ బాడీ ఫిట్ ఉండాలంటే, బయలాజికల్గా ఫిట్ ఉండాలంటే, సైకలాజికల్గా ఫిట్ ఉండాలంటే నిద్రపోవాలి బాస్. ఎక్కువ నిద్రపోయినా తప్పే, తక్కువ నిద్రపోయినా తప్పే. ఆర్ యూ విత్ మీ? నిజంగా చెప్పండి, మీ హృదయం మీ చేసుకొని సరిగ్గా నిద్రపోతురా మీరు? కొంతమంది అంటారు సార్ నేను సండే సండే ఫుల్ అంటారు సార్. అవునన్నా, నువ్వు వారం తినకు, వారంలో ఒకసారి తినవు,
అరే నీ బయలాజికల్గా యు నీడ్ ఎ రెస్ట్, బయలాజికల్ రిపేరింగ్ అవుతుంది బాడీ లోపల, నిద్రలో రిపేరింగ్ అవుతుంది బాడీ. ఆ టైంలో యూ నీడ్ టు హ్యావ్ ఎ రెస్ట్, నో రెస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ. యూ హ్యావ్ టు స్లీప్ 100%, నో స్లీపింగ్. దిస్ ఈజ్ నిద్ర గురించి చెప్పాను, 9 గంటల గురించి చెప్తాను, మీరు ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇంకా ఎంజాయ్, 9 గంటలు ఏం చేయాలి చెప్పండి గట్టిగా. ఎంజాయ్ 9 గంటలు, ఎంజాయ్ 9 గంటలు. ఎంజాయ్ అంటే ఏంది? డూ వాట్ ఎవర్ యూ వాంట్, చాటింగ్, టాకింగ్, డాన్సింగ్, జంపింగ్, ఎనీథింగ్. ఓకే, అలా మీరు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, ఏమైనా స్పోర్ట్స్ ఆడేది, అలాంటి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే కూడా, ఎందుకంటే స్పోర్ట్స్ ఆడేది ఈరోజు గేమ్స్ ఆడనేవారు, గేమ్స్ కూడా మానేశారు అందరి, అది కూడా కంపల్సరీ. ఎక్సర్సైజ్ అది కూడా ఎంజాయ్మెంటే. డ్యాన్స్ ఇక్కడ నేను అడుగుతున్నాను, లాస్ట్ ఒక డ్యాన్స్ చేసే వాళ్ళు ఎందుకు చేయబట్టండి? ఎవరైనా డ్యాన్స్ చేసే వాళ్ళు ఎప్పుడు చేసి ఉంటారు? ఎన్ని రోజుల కిందమ్మ? 1 మంత్ నువ్వు లేదా? నువ్వు వాట్ ఈజ్ డ్యాన్స్ సార్? మన గణపతి పండుగలకు చేయలే. ఓకే బాస్, డ్యాన్స్ అరే డూ వాట్ ఎవర్ యూ బాస్. మ్యూజిక్ నేర్చుకోవడమో, పాటలు నేర్చుకోవడమో, ఇవన్నీ ఎంజాయ్మెంట్ కింద వస్తుంది బాస్. ఫ్రెండ్స్తో మాట్లాడమో, భయ్యా ఫ్రెండ్స్తో మాట్లాడము. కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయితే సౌండ్ రావాలి కదా, నాకు రాలేదు. ఓకే, ఎంజాయ్ 9 అవర్స్ వాట్ ఎవర్ యూ వాంట్. ఐ విల్ నాట్ డిస్టర్బ్ యువర్ 9 అవర్స్. ఐఎమ్ గివింగ్ మోర్ టైమ్ 9 అవర్స్. ఐఎమ్ గివింగ్ 7 అవర్స్ ఫర్ స్లీప్, 9 అవర్స్ ఫర్ ఎంజాయ్మెంట్, 8 అవర్స్ ఫర్ లెర్నింగ్. చెప్పండి గట్టిగా, ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్ లెర్నింగ్, ఇఫ్ యూఆర్ ఎంప్లాయీ 8 అవర్స్ వర్క్ బాస్, ఇఫ్ యూఆర్ బిజినెస్ మెన్ 8 అవర్స్ బాస్, 8 అవర్స్. ఈ 8 అవర్స్ పనిచేయనందుకే ఇన్ని ఇబ్బందులు. ఇలా జరుగుతున్న తరుణంలో ఏం చేయాలో చెప్తాను, ఏం చేయాలో చెప్తాను, రెడీయా? లెర్నింగ్ అని చెప్పాను, చెప్పలేదా మీకు నేను? చెప్పండి, లెర్నింగ్ స్పెల్లింగ్ చెప్పండి. మీకు ఏమాత్రం కొద్దిగా ఇంత బాగా వచ్చా ఇంగ్లీష్ మీకు, కంగ్రాచులేషన్స్. మళ్ళీ చెప్పండి, కడుపు నిండింది నాన్న మీ ఆంగ్లం చూస్తుంటే. ఫస్ట్ లెటర్ ఏంది తీసేయండి, ఫస్ట్ లెటర్ తీసేయండి, ఫస్ట్ లెటర్ తీసేస్తే మిగిలింది లర్నింగ్. ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఉంటుంది ఎర్నింగ్. జీవితంలో లర్నింగ్ నాన్ స్టాప్ ఉండాలి, లర్నింగ్ నాన్ స్టాప్ ఉండాల్సిందే, గుర్తుంచుకో. ఇంకా లైఫ్ లాంగ్ లర్నింగ్ బాస్. ఇఫ్ యూ స్టాప్ లర్నింగ్, యువర్ ఎర్నింగ్ స్టాప్. ఎర్నింగ్ అంటే మనీ కాదు నాన్న, మనీ కా నాలెడ్జ్ ఆర్ స్కిల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ స్టాప్ ఇట్ లాంగ్ బ్యాక్.